తొలి రోజుల్లో తను కథానాయిగా దరిమల హాస్య గీతిగా ఆ పైన కరుడు కట్టిన విషపుత్రిగా వేసింది ఏ వేషమైనా కనుక ఇన్నేళ్ల తరువాత కూడా తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాలలో ఉన్నారు హాస్యం అతిహాస్యం అపహాస్యం అవుతున్న ఈ రోజుల్లో అలనాటి క్లాసిక్స్ లో దాన్ని కల్తీ చేయకుండా తన పాత్రను పాత్రతను నిలబెట్టుకున్న కళాకారిణి దాసరి గిరిచాకారు తెలుగుదనాన్ని సంప్రదాయాన్ని తోబట్టులుగా చేసుకుని ఎదిగిన పొరిగింటి తమిళుడు కూడా ఆమె చక్కటి చిత్రాల నుంచి ప్రోత్సహించారు అటువంటి గిరిజాకారి గురించి ఆమె కూతురు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు నవ్వడం నవ్వించడం అలాంటివేవి చిన్నప్పుడు గిరిజా గారికి తెలియదు గిరిజ గారి తల్లి ప్రముఖ రంగస్థల సినిమా నటి దాసరి రామతిలకం గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో లో పుట్టిన గిరిజ గారు గుడివాడలో పెద్దమ్మ ారు పదమూడేళ్ల వయసులో మద్రాసులో ఉంటున్న తల్లి వద్దకు వెళ్ళారు అందంగా ఉన్న సినిమాలు నటించేందుకు ఆసక్తి చూపారు కస్తూరి శివరావు గారికి చూపితే ఏకంగా పరమానందయ్య శిష్యుల కథలు రాజకుమారిగా అక్కిరేని సరసున అవకాశం కల్పించారు ఆ సినిమా అంతంత మాత్రంగానే నిడిచినా ఆ సినిమాతో రేలంగి గారు పరిచయమయ్యారు ఆయన ప్రయత్నంతోనే పాతాల భైరవిలో అవకాశం వచ్చింది ఆ తరువాత వరుస అవకాశాలు వచ్చాయి కారు పంతొమ్మిది వందల యాభై అరవై దశకంలో హీరో హీరోయిన్లతో సమానంగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల యాభై దశకాలలో ఏక చిత్రాధిపత్యంగా సినీ జగత్తును ఏలిన హాస్య మహారాణి గిరిజ కస్తూరి శివరావు గారు నిర్మించిన పరమానందయ్య శిష్యుల కథ చిత్రంలో అక్కినేను జరిసిన సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత పాతాల భైరవి చిత్రంలో నరుడ ఏమని కోరిక అని ఒకే ఒక్క పలుకుతో కథానాయక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు సుప్రసిద్ధ హాస్య గారుతో జట్టు కట్టిన తర్వాత అప్పటి హీరో హీరోయిన్లకు సమానంగా కీర్తిని సంపాదించారు అన్నపూర్ణ గుడి గంటలు అప్పు చేసే పప్పుకోడు జగదీక వీరుడి కథ ఆరాధన వంటి విజయవంతమైన చిత్రాలు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ఒక పక్క హాస్య నటిగా నటిస్తూనే మరో పక్క అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీ రామారావు జగ్గయ్య శివాజీ గణేశన్ హరినాథ్ చలం జేవి రమణమూర్తి వంటి కథానాయకులు సరసన నాయకగా రాణించారు ధర్మదేవత వెలుగు నీడలు నాయిళ్ళు భలే అమ్మాయిలు సువర్ణ సుందరి కథ ఇల్లరికం రాముడు భీముడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె సినీ జీవితంలో దాదాపు మూడు వందలకు పైగా సినిమాలు నటించారు పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల వరకు అంటే రెండు దశాబ్దాలు సంవత్సరాల సిల్వర్ స్క్రీన్ పై తిరుగులేని హాస్యాన్ని పండించి ఫిమేల్ కమిడియన్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారు ఆమె గిరిజ గారి సినీ ప్రసారం ముగిసిన తర్వాత మరి ఆమె సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇంత గొప్ప సినీ నటి సినీ వారసురాలు గిరిజ గారి కూతురు కూడా సినీ రంగంలో రాణిస్తూ ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు ఈమె కూడా తల్లి మాదిరిగానే దాదాపు నూట యాభైకు పైగా సినిమాలు నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు తెలుగు తమిళం కన్నడ

రెండు వందల సినిమా మేఘ సందేశం సినిమాలు నాగేశ్వరరావు గారికి కూతురుగా నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు తల్లి నాగేశ్వరరావు గారితో కలిసి నటించడం తర్వాత నాగేశ్వరరావు గారితో కలిసి నటించడం మరో విశేషం అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు ముందు చైల్డ్ ఆర్టిస్టు గా ఆ తర్వాత హీరోయిన్ గా నటించారు ఇక తెలుగులో దొంగుల పేటగాడు మహాయానం అరణ్యం వంటి సినిమాలు హీరోయిన్ గా నటించారు ఇక తెలుగు తర్వాత తమిళ కన్నడ మలయాళ భాషలో ఎన్నో సినిమాలు ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు కేవలం సిల్వర్ స్క్రీన్ మీద నటిక రాణించడమే కాకుండా ముల్లితర ఇండస్ట్రీ లో కూడా అడుగుపెట్టి తమిళ మలయాళ భాషలో ఎన్నో డైలీ సీరియల్స్ లో కూడా నటించారు ఇక తమిళ నటించిన శ్రీ లక్ష్మి స్టోర్స్ అనే సీరియల్ ఈ మధ్య తెలుగులో కూడా డబ్ చేయడం జరిగింది ఆ విధంగా డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా కూడా సలీమా గారు మన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు ఓ పక్క ఆర్టిస్ట్ గా రానిస్తూ మరో పక్క ఎన్నో సొంతంగా వ్యాపారాలను మొదలుపెట్టి బిజినెస్ ఉమెన్ గా సక్సెస్ఫుల్ గా జీవితాన్ని కొనసాగిస్తున్నారు తెలుగు సినీ చరిత్రలు ఫిమేల్ కమిడియన్ గా తనదైన నటనతో ప్రేక్షకుల అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గిరిజ గారి కుమార్తె కూడా సినీ రంగానికి చెందిన వారి కావడం విశేషం ఏది ఏమైనా అలనాటి నటి గిరిజ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింహంలో హాల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్ మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్